హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ హాస్పిటల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అండర్ వాటర్ జూ ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్దామని వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ చూపిస్తానండి. అంటే అసలు ఇందులో ఒక్కొక్క ఫిష్కి అయితే ఫేసే ఉండదు. ఒక ఫిష్ ఏమో మరి మన మస్కిటో ఉంటుంది కదా, అలా ఉంటుంది. సీ హార్స్ కజిన్ ఫిషెస్ ఉన్నాయి. ఇంకా అలా చెప్తే చాలా డిఫరెంట్ కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయండి. లాస్ట్ వీడియోలో దుబాయ్ అక్వేరియం చూపించాను కదండి. దుబాయ్ అక్వేరియం అండర్ వాటర్ జూ ఒకరోజు విజిట్ చేసాం. అంటే రెండు పక్క పక్కనే అన్నమాట. ఒకటి ఒక ఫ్లోర్లో, ఇంకొకటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇందులో అయితే ఫిషెస్ అసలు భలే ఉన్నాయి. నాకైతే భలే నచ్చినాయి. మేము 3 అవర్స్ లోపల ఉన్నామంటే ఆలోచించండి ఎంత పెద్దది ఉంది అసలు చూడడానికి. చాలా ఇందులో షార్క్ ఫిషెస్, ఇంకా అన్ని రకాలు లేనిదంటూ ఉండదు. ఈ నైట్ క్రియేచర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఫిషెస్తో పాటు. ఇంకా క్రొకడైల్ కూడా ఉంది, లైవ్ది. రెండు ఉంటాయి అక్కడ, అది కూడా చూపిస్తాను. అక్కడ పెద్ద షార్క్ ఉందండి, అసలు చాలా పెద్దది. ఇవి ఇప్పుడు లోపలికి వెళ్తే మనం పెంగ్విన్ షోకి, షార్క్ ఎన్కౌంటర్కి దీనిలో నుంచే ఎంట్రీ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ భలే డిస్ప్లే చేశారు. ఫస్ట్ ఒక బోర్డు పెట్టారు, బోర్డు పెట్టి ఆ ఫిష్ పేరు ఏంటి, ఆ ఫిష్ని ఏమని పిలుస్తారు, అది ఎక్కడ ఏ కంట్రీలో అవైలబుల్గా ఉంటుంది, దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటని చెప్పి ఒక బోర్డు పెట్టారండి. తర్వాత అక్కడ ఫుడ్ ఫీడ్ చేస్తుంది కదా ఆమె, ట్రైనర్ కమ్ డాక్టర్ అంటండి. దేని గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా స్క్రీన్, అందులో మనం టచ్ చేస్తే దాని గురించి అన్ని ఫుల్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. అలానే ప్రతి ఫిషెస్ దగ్గర ఒక బోర్డు ఉంది, ఆ ఫిష్ నేమ్ ఏంటి, అది ఎలా ఏం చేసింది. ఇది చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, గ్లాస్ ఫిష్ అంటండి ఇది. ఇది ఇక్కడ చూడండి, గ్లాస్ బ్లడ్ టిన్ టెట్రా అంట దాని నేమ్. ఎంత పెద్దది ఉందో చూడండి, చూడ్డానికైతే చాలా బాగుంది అసలు. ఇక్కడ ఫిషెస్కి మేత వేయడానికి ట్రైనర్ సపరేట్గా ఉంటారండి, అన్నిటికీ మేత అది వేయడానికి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, వాళ్ళు ఎలా చేస్తారు ఫుడ్ ఏంటి అనేది కూడా మిస్ అవ్వద్దండి. ఎండ వరకు వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే నేను ఇంకా 1 అవర్ వీడియో తీశానండి. 1 అవర్ వీడియో నాది కష్టం మీద 14 మినిట్స్కి ఎడిట్ చేశాను. ఇక్కడ చూడండి ఫిషెస్ నేమ్స్ ఇవన్నీ, అవి ఎలా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది రాశారనమాట. ఈ అండర్ వాటర్ జూలో చాలా రకాల ఫిష్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఫిషెస్తో పాటు మన ఫ్రాగ్స్, ఇంకా చాలా క్రొకడైల్, ఇంకా అన్ని నైట్ క్రియేచర్స్ ఉన్నాయని కదా, అవి అందరికీ చూపించాలని ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎండ వరకు అయితే మిస్ అవుతుంది. ఇక్కడ ఫిష్లో చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఫిష్లో, అది మనం సౌండ్ చేస్తుంటే మన దగ్గరకు వచ్చి అవి సౌండ్ చేస్తాయి గ్లాస్ దగ్గరికి వచ్చి. నేనైతే గట్టి గట్టిగా అరుస్తుంటే అవి కూడా మన దగ్గర మూత దగ్గరికి పెట్టేసి అవి గట్టిగా అరిచి మౌత్ ఓపెన్ చేసేవన్నమాట తినడానికి. మళ్ళీ ఫన్నీగా ఉంది. ఇది గెయిన్ ర్యాబిట్ అని చూడండి ఎంత పెద్దది ఉందో. మన ఇంట్లో మామూలు చిన్న చిన్నవి ఉంటాయి కదా ఎలకలు, అందులోనే పెద్ద సైజు ఎలక అన్నమాట. ఇది బాగా పెద్ద సైజు. చూడు ఫిష్కి నువ్వు ఏదో పెడుతున్నట్టు. మీరు ఎప్పుడైనా స్టిక్కర్ ఫిష్ చూసారండి, విన్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం విండోని చూడడం కూడా. ఇది స్టిక్కర్ ఫిష్. అది మనకి స్టిక్కర్ ఫిష్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న డస్ట్ అంతా తినేస్తుంది, లైక్ నాచు ఇదంతా ఉంటుంది కదా, దాన్ని స్టిక్కర్ ఫిష్ తినేస్తుంది అంట. నువ్వు పెట్టు చూసారు కదా, అది చూడండి ఫిష్ ఎలా మనం సౌండ్ చేస్తుంటే తను సౌండ్ చేసి దగ్గరకు వచ్చి నోరు ఎలా చాపుతుందో గట్టిగాని. బాబు నేనైతే భలే ఎంజాయ్ చేసామండి అసలు అక్కడ. ఇది గ్లాస్ క్యాట్ ఫిష్ అండి, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంది. నెక్స్ట్ కార్డినల్ టెట్రా ఫిష్ అండి, చాలా కలర్ఫుల్గా ఉందండి ఫిష్ కదా. చిన్న చిన్న ఫిషెస్, బ్లాక్ రెడ్ బ్లూ వైట్ కాంబినేషన్లో ఉంది ఫిష్, చాలా బాగుంది. ఇక్కడ ఇంకా బర్డ్స్ ఉన్నాయండి, ఇది ప్యారెట్ ఉంది కదా, ఇంకా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తానండి. అసలు మన ఊళ్ళల్లో కూడా ఇప్పుడు బర్డ్స్ అనేవి మనం చూడట్లేదు కదండి ఇప్పుడు, కానీ ఇక్కడ భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఇది వచ్చి
ఈ ఫిష్ నేమ్ ఫ్రెష్ వాటర్ క్రే ఫిష్ అండి. అది చూడడానికి ఎలా ఉంది చూడండి, ఏదో మన కాక్రోచ్ ఎలా ఉంటాయి చూసారా, కాక్రోచ్ పెద్ద పెద్ద జెయింట్ మస్కిటోస్ అలా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా హెడ్ లేని ఫిష్ని చూసారా, తల లేని ఫిష్ని రండి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో, దాని తలకే ఉండదు, ఇంత పొడుగు ముక్కులాగా అంత పొడుగు ఉంది ఫ్రంట్. దాన్ని చూడండి కళ్ళు ఎక్కడున్నాయో, భలే ఉంది కదా ఫిష్, ఎంత పెద్దదుందో. ఇది పెంగ్విన్ కోకి, దాని వెనకాతలు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూపించారు. దానికి మళ్ళీ సపరేట్ కాస్ట్ అన్నమాట. మేము టికెట్లు ఇంక్లూడెడ్ అనుకొని లోపలికి వెళ్ళి అడిగితే కాదు, అది మళ్ళీ సపరేట్ కాస్టే అన్నారు. ఇవి తాబేళ్ళు అండి రెడ్. మీరు ఈ కలర్ తాబేళ్ళని వస్తామాట చూసే ఉంటారు. వైట్ కలర్ తాబేళ్ళని ఎప్పుడైనా చూసారండి మీరు? ఇక్కడ వైట్ కలర్ తాబేళ్ళని కూడా చూసాం మేము, అది కూడా చూపిస్తాను. ఈ ఫిష్ చూసారు ఎంత పొడుగుందో, ఏదో స్టోన్ లాగా ఉంది ఫిష్. ఇది చాలా లాంగ్ ఉందండి, ఒక స్టోన్ టైప్లో కనబడుతుంది, స్ట్రాంగ్ కానీ చాలా పొడుగ్గా ఉందన్నమాట. ఇది ఒక వైట్ తాబేల్ నేను చెప్పాను కదా, ఎంత వైట్గా ఉందో. అక్కడ వాటర్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారండి, అందుకే అంత క్లీన్గా కనిపిస్తుంది మనకి చూడండి. అది గ్లాస్ లోపల వాటర్లో మనకి ఎంత స్వచ్ఛంగా ఉందో వాటరు. ఇది ఫ్రాగ్ అండి, బ్లాక్ ఫ్రాగ్ చూసారా, బ్లాక్ ఫ్రాగ్, గ్రీన్ కలర్ ఫ్రాగ్. అక్కడ ఇంకో వేరే టైప్, మొత్తం 3 టైప్స్ ఉన్నాయి ఫ్రాగ్స్లో. ఇక్కడ మనకు చూపించింది ఇది వచ్చి మనకి లోపల ఫిషెస్ ఉన్నాయండి, బయట గ్లాసులోంచి మనం చూసేలాగా పెట్టారనమాట. ఆ లోపల ఏ ఫిష్లు ఉన్నాయో కూడా మనకి బయట డిస్ప్లేలా బోర్డులా పెట్టారు. ఇదిగో ఇక్కడ చూసారా రేజర్ ఫిష్, ఇప్పుడు దాకా మీరు చూసింది రేజర్. ఎంత అసలు కనిపి, ఇదిగో ఇది చూడండి రేజర్ ఎలా కనిపిస్తుందో, అసలు కనిపించే కనిపించకుండా అంత సన్నగా ఉందన్నమాట రేజర్ ఫిష్. దాన్ని ష్రింప్ ఫిష్ కూడా అంటారు. ష్రింప్స్ అంటే మనం చూడండి రీల్ అంటాం కదా, మనం ప్రాన్స్ అంటాం, ప్రాన్స్ని ష్రింప్స్ అని కూడా అంటారు. ష్రింప్ ఫిష్ లేదా రేజర్ ఫిష్ దాని పేరు. నెక్స్ట్ ఇది ఇంకో రకమైన మెరైన్ ఫిష్ అండి, మెరైన్ బేటా ఫిష్ అంటే ఇది. మల్టిపుల్ కలర్స్లో అండ్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్తో ఉంటుంది ఇది. ఇది కూడా భలే ఉంది చూడడానికి. ఇప్పుడు ఒక ఫిష్ చూపిస్తానండి, అది చూస్తే మీరు ఫిష్ అనుకోరు, లీఫ్ అనుకుంటారు. ఆకులా ఉంటుంది, సేమ్ ఆకే ఆకు, గ్రీన్ కలర్ చూడండి. ఇది ఆకు, మీరు చూస్తుంది దాకే, కానీ దాని పక్కన ఉంది కదా ఇది, ఇది ఫిష్. రెండు చూడడానికి ఒకలానే కలర్ ఉన్నాయి కదా చూడండి, ఎకదం ఎంత పల్చగా ఉందో ఆకులా ఫిష్. ఇది ఇక్కడ చాలా బాగుందండి, పైన కాఫీ షాప్ ఉంది, ఇక్కడ హ్యాండ్ వాష్, వాష్రూమ్స్ అన్నీ ఎలాంటి ఒక ఫారెస్ట్లో పెట్టినట్టు దాన్ని డిజైన్ చేశారనమాట. అది చాలా బాగుంది. ఇదంతానేమో మనకు ఆక్టోపస్, ఆక్టోపస్లా డిజైన్ చేశారు పైది. ఇక్కడ ఒక ఫిష్ కనిపిస్తుంది చూడండి, డ్రాగన్లా ఉంది కదా చూడడానికి. దాని నేమ్ వచ్చి హిప్పో క్యాంపస్ అబ్డామినేల్స్ అంట, చూడడానికి డ్రాగన్లాగే ఉంది కదా. అది చూసారు ఎలా ఉంది, ఇది మన సీ హార్స్ ఉంటుంది కదా సముద్రంలో, దాని కజిన్ సిస్టర్ అంట. చూడడానికి ఒక డ్రాగన్, చిన్న సైజ్ డ్రాగన్లా ఉంది. ఇది స్టార్ ఫిష్ అండి, ఈ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అది స్టార్ ఫిష్. అదే స్టార్ ఫిష్లో మనకి డిఫరెంట్ కలర్స్, పర్పుల్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ ఉంది, అసలు భలే డిఫరెంట్ కలర్స్ ఉంది స్టార్ ఫిష్లో. ఇది ఆరెంజ్లోనే ఉంది, మీకు ఇంకా ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో మెరూన్ కలర్ ఒకటి ఉంటుంది, ఇదిగో ఇది మనకి మెరూన్ కలరు, గ్రీన్ కలరు, పర్పుల్ కలరు, అసలు భలే ఉన్నాయి స్టార్ ఫిష్లు అయితే చూడడానికి. ఇక్కడ చూడండి మీరు మల్టీ కలర్ ఫిష్, బ్లాక్, రెడ్, గ్రే కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, పర్పుల్ కలర్, ఇంకా లేని కలర్ అంటూ లేదండి ఫిష్. ఇక్కడ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్లూ బ్లబ్బర్ సీ జెల్లీ ఫిషెస్, ఇందులో వైట్ ఉంది, పింక్ ఉంది, భలే ఉన్నాయండి అసలు. ఇవైతే జెల్లీ ఫిష్లు అంటాం కదా, జెల్లీ ఫిష్లు అవి. ఇదంతా వైట్ కదా, ఇక్కడ చూడండి రెడ్ ఒకటి వస్తుంది, దాని వెనకాతలు గ్రీన్ కలరు కొంచెం కాంబినేషన్లో ఒకటి వస్తుంది. ఇవైతే చూడడానికి ఫిష్ అనుకోలేదు నేను, జెల్లీ ఫిషెస్ అంటే ఇవి. ఏంటి ఇలా తిరుగుతున్నాయి అనుకో, నేను ఇప్పుడు జెల్లీ ఫిష్ని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు ఒక ఫిష్ చూపిస్తానండి, ఆ ఫిష్ దగ్గర అది చూడడానికి మనకి చూడండి, మీరు అవతార్ మూవీ చూసుంటే అవతార్ మూవీలో కనిపిస్తాయి ఈ గ్రాఫిక్స్. ఇవి మనకి సముద్రంలో ఉంటాయి, ఇందులో దాక్కుంటాయి అన్నమాట ఫిష్లు. ఇది భలే ఉంది చూడడానికి. నాకు నేను మొన్నే అవతార్ మూవీ చూసాను కదా, వెంటనే అదే గుర్తొచ్చింది. అవతార్ మూవీలో వాళ్ళు జెల్లు తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తే ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుంటారు కదా, నాకు భలే అనిపించింది చూస్తే.
ఆర్బీసీ డ్రాగన్ ఫిష్ అంటే ఇది చూడడానికి డ్రాగన్ లాగే ఉంటుంది. దాంట్లోని స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పి అన్నీ ఇక్కడ రాశారు. చూడండి ఎలా ఉందో అసలు డ్రాగన్. మనకి పెద్ద పెద్ద డ్రాగన్స్ ఉంటాయి కదా, డ్రాగన్లా కనబడింది. ఇది సీ హార్స్కి కజిన్ సిస్టర్ అంటే ఇది కూడా మనకి సేమ్ చూడడానికి ఏంటంటే సీ హార్స్ ఎలా ఉంటుంది డ్రాగన్లా కూడా ఉంటుంది. వెడ్డీ సీ డ్రాగన్ ఆ ఫిష్ నేమ్. ఇక్కడ నుంచి క్రొకడైల్స్ సీ క్రియేచర్స్ అన్నీ కనిపిస్తాయండి, నైట్ క్రియేచర్స్ ఇవన్నీ. ఈ క్రొకడైల్ రియల్ క్రొకడైల్స్ 2 ఉన్నాయి, మదర్ క్రొకడైల్ అండ్ బేబీ క్రొకడైల్, 2 క్రొకడైల్స్ అవి. కింద నుంచి నేను మీకు పైనుంచి కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది మేము కింద నుంచి తీసాము. మనం మళ్ళీ టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనకి ఎలా అంటే నెట్ లాంటిది బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట క్రొకడైల్. అక్కడ గ్లాస్ మిర్రర్ ఒకటి వేసి ఇచ్చాడు. ఇది చూడండి మనకి ఎంత పలచగుందో ఫిష్. ఇగో నైట్ క్రియేచర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ పైన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే మనకు ఒక గ్లాస్ డోర్ ఉంటుంది, అక్కడ నుంచి వస్తే మనకి క్రొకడైల్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇందాక V2 కాఫీ షాప్ అని ఉంది కదా, అది పైన. ఇగో ఇదంతా కాఫీ షాప్. ఇక్కడ కాస్ట్ ఉంది మరి, మామూలుగా లేదు వాయించేసాడు. ఇది లిజర్డ్ అండి, ఎంత ఉందో చూడండి. ఎంత పెద్ద పెద్ద లిజర్డ్స్ ఉన్నాయి 2. మన ఇంట్లో చిన్న చిన్న బలువులు చూస్తాం కదా, ఎంత పెద్ద పెద్ద బలు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఫాల్స్ కోబ్రా అంట ఇవి, దీని పేరు స్నేక్ నేమ్ ఫాల్స్ కోబ్రా. అది నేను చచ్చిపోయిందేమో అనుకున్నాను, చూస్తే బడుక్కమని తిరిగి వచ్చింది అది. మేము ముందు ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కనిపించింది అనమాట. ముందు స్టోన్స్ బ్యాక్ సైడ్ ఉంటే చనిపోయిందేమో అనుకున్నాం. ఇదంతా పైనుంచి వ్యూ, ఇప్పటి వరకు మనం ఫిషెస్ అన్నీ చూసాం కదా, అదంతా కింద చూడండి. మనకి ఎక్వేరియం ఇలా చుట్టూ ఉండి మధ్యలో గ్రీనరీ ఇలా వేశాడు కదా. ఇప్పుడు ఈ ఫిష్కి మేతలు ఎలా వేస్తారనేది వీడియో చూపిస్తాను. So we feed the bonnet head shark here every morning at 6:45 a.m. And we make sure their diet mimics their natural habitats, consisting mostly of shrimp and squid. The ray, on the other hand, we make sure they get the freshest food. This is the tank we're feeding earlier. Every morning, we do visual checks on animals' health. చూసారా వాళ్ళు అలా వెళ్ళి వాటి అన్నిటికీ మేతలు వేస్తారండి. మనకి ఇది క్రొకడైల్ చెప్పాను కదా, ఇది ఎప్పుడో 1 మిలియన్ సంవత్సరాల ముందు నుంచి ఉందంట ఆ క్రొకడైల్. అంటే ఇందులో ఉన్నది కాదు, అక్కడ క్రొకడైల్ హిస్టరీ రాశాడు. ఈ క్రొకడైల్ అయితే అప్పటి నుంచి కాదు. అక్కడ ఇందాక బాబుగడు ఎక్కి కూర్చున్నాడు కదా, ఆ క్రొకడైల్ హిస్టరీ అనమాట. దాని బోన్స్ అవన్నీ కూడా ఇంకా స్టోర్ చేశాడు అక్కడ. ఇవి చూడండి బేబీ క్రొకడైల్, మదర్ క్రొకడైల్, 2 క్రొకడైల్స్ ఉన్నాయి, రియల్ క్రొకడైల్స్ అవి. ఇక్కడ ఒక ఫొటోస్ అవి తీయించుకోవడానికి కూడా మనకి ఇది పెట్టాడండి. ఎలా అంటే మనకి ఎంత రిసీప్ట్ తీసుకుని వస్తే పైన ఫొటోస్ తీస్తాడు, అమౌంట్ పే చేసేస్తే మనకి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాడు. ఇదిగో బర్డ్స్ అన్నాను కదా, భలే ఉన్నాయి పిచుకలు, ఇవన్నీ రకరకాల బర్డ్స్ ఉన్నాయండి. వాటికి మేత అది వేయడం, అవి చూడండి భలే సౌండ్ చేస్తుంటే మన దగ్గరకు వచ్చి కుచ్చు 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 అనేవి. తర్వాత మనం ఇప్పుడే పిచుకలను ఎక్కడ చూస్తున్నామండి. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో బోల్డ్ పిచుకలు గూళ్ళు కట్టేసుకుని ఉండేవి, ఇప్పుడు ఒక్కడ కనబడట్లేదు ఎక్కడ పిచుకలు. ఆ పిచ్చుగూడు చూసి ఎన్ని రోజులు అయ్యిందో, ఇది చూడగానే భలే హ్యాపీనెస్ వచ్చింది నాకైతే ఆ పిచ్చుకల సౌండ్ కది. మా చిన్నప్పుడు మా నాన్నగారు వరి పంట కోసినప్పుడు ఒక గుత్తి తీసుకొచ్చి ఇంటి ముందు వేలాడదీసేవారు అన్నమాట. అప్పుడు అక్కడ పిచ్చుకలు అన్నీ వచ్చి తినేవండి, భలే ఉండే. ఎన్ని పిచ్చుకలు చూసాము, ఇప్పుడు ఏది కనిపించట్లేదు, అసలు పిచ్చుకన్నా పేరుకే కనబడట్లేదు. అలా ఉంది ఇప్పుడు మనకి ఎక్కడ, మన ఆంధ్రాలోనే ఇండియాలోనే తగ్గిపోయినాయి మొత్తానికి పిచ్చుకలు అనేది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పిచ్చుకలు ఇవన్నీ చూసాం కదా బర్డ్స్, ఆ బర్డ్స్ నుంచి మళ్ళీ నైట్ క్రియేచర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉందండి. ఇదిగో మనకి నెట్ బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట, దాని మీద ఓన్లీ 6 మెంబర్స్ అలౌడ్. ఇక్కడ ఓల్స్ అవి ఉన్నాయి, ఎన్ని ఓల్స్ ఉన్నాయో ఇక్కడ, అవి పొడుస్తున్నాయండి బాబు. మా ముందే ఒక ఆమెని గట్టిగా పొడిచేసినాయి పాపం, అందుకే మేము భయపడుతూ వెళ్ళాం. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.